మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకు కొంచెం అభివృద్ధి కలిగిందంటే దిష్టి మొదలవుతుంది. అంటే ఏదైనా వస్తువును కొన్న, సువర్ణ ఆభరణం ధరించిన లేదా ఉద్యోగంలో అభివృద్ధి కలిగిన, శుభ్రమైన దుస్తులు ధరించిన పక్కవారు అసూయగా ఫీల్ అవుతూ ఉంటారు. దానినే నరదిష్టి అని కూడా పిలుస్తారు. ఈ నరదిష్టి కొంతకాలానికి పెరిగి నరఘోషగా మారుతుంది, చివరికి నరశాపంగా మారుతుంది. ఇవన్నీ మనల్ని అధోగతి పాలు చేసి మన యొక్క అభివృద్ధిని పోగొట్టేలా చేస్తుంది. అంతేకాకుండా దీనివల్ల అనారోగ్యం, కుటుంబ సమస్యలు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి ఈ నరదిష్టి, నరఘోష, నరశాపం, నరపీడ వరకు మారకుండా మొదట్లోనే అరికట్టాలంటే ఏమి చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. నరుడి కంటికి నల్లరాయైనా బద్దలవుతుంది అని మన పెద్దవారు అంటూ ఉంటారు. మనిషి చెడు దృష్టికి అంత ప్రత్యేకత, విశేషం ఉంటుంది. దీనినే ఇంగ్లీష్లో నెగటివ్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. ఎదుటి వారి కంటిలో నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి వల్ల మన యొక్క నాశనం మొదలవుతుంది. అందుకని ఆ నాశనం మన జోలికి రాకుండా ఉండాలంటే మనం కొన్ని పరిహారాలను చేయటం వలన నరదృష్టి నుండి తప్పించుకోగలుగుతాము. వీటన్నిటిల్లో అతి ముఖ్యమైనది మనము ప్రతిరోజు బొట్టు పెట్టుకోవటము. రెండు కనుబొమ్మల మధ్య కానీ కొంచెం పైకి కానీ ప్రతిరోజు కుంకుమను బొట్టుగా పెట్టుకోవటం వలన నరదిష్టి అనేది తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా ఇంట్లో నిత్యము దీపారాధన, కులదేవతా పూజను ఎవరైతే చేస్తారో, అలాగే కులదేవతా యంత్రానికి ఎరుపు రంగు పుష్పాన్ని రెండు అక్షింతలు సమర్పించి కొంచెం బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం వలన వారికి నరదిష్టి కానీ నరపీడ కానీ ఏదీ పనిచేయదు. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ముందు ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మిరియాల పొడి, బెల్లం కలిపిన పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వలన ఆ పానకాన్ని ఆ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించటం వలన వారికి నరఘోష, నరపీడ అనేది ఉండదు. మగవారు అయితే ఎరుపు రంగు ములతాడు కట్టుకోవటం, చిన్నపిల్లలైతే నలుపు రంగు ములతాడు కట్టడం, అదేవిధంగా స్త్రీలు ఎడమ కాలికి నలుపు రంగు దారాన్ని కట్టుకోవటం వలన నరఘోష అనేది ఉండదు. అలాగే స్త్రీలు నల్ల దారాన్ని కొంచెం లావుగా ఉన్న దారాన్ని 7 ముడులు వేసి మెడలో కట్టుకోవటం వలన నరఘోష ఉండదు. స్త్రీలు ప్రతిరోజు కాలికి పసుపు రాసుకోవటం వల్ల, వివాహమైన స్త్రీలు పాపిట్లో బొట్టు పెట్టుకోవటం వలన ఆ కుటుంబానికి నరదిష్టి ఉండదు. బొటన వేలికి నరసింహస్వామి ముఖం ఉన్న గుంగరాన్ని ఏదైనా సరే పెట్టుకోవటం వలన నరదిష్టి తొలగిపోతుంది. అదేవిధంగా మెడలో నరసింహస్వామి ముఖాన్ని, పులిగోరును ధరించటం వల్ల నరదిష్టి పోతుంది. ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టాలి. ప్రతిరోజు తులసికి నీరు పొయ్యాలి. మీరు ఈ విధంగా పరిహారాలను పాటించి నరఘోష నుండి బయటపడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.